సో ఇప్పుడు అలాగే ఇల్లు తీసుకున్న వాళ్ళు, కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తర్వాత ఎలా ఉంటుందంటారు ఈ రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి? రియల్ ఎస్టేట్ రంగంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, నేను చేస్తున్నది ఏం జరుగుతుందంటే అది స్లంప్ ఉందని చెప్తారు. కొనేవాళ్ళు కొనలేరు, ఎందుకంటే అమ్మేవాళ్ళు అమ్మరు. ఎందుకంటే ఒక స్థాయికి ఒక ధర నిర్ధారితం అయిన తర్వాత అది తక్కువగా ఉంది ఇప్పుడు అని తెలిస్తే వెంటనే కనుక అమ్మేస్తే వాళ్ళకంత నష్టం వస్తుంది, కనుక వాళ్ళు అమ్మడం అనేది జరగదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక రకమైన స్తబ్దత ఏర్పడుతుంది. ధరలు పడిపోయింది, మార్కెట్ స్లంప్గా ఉందనే మాట మనం వింటుంటాం. కానీ అక్కడ కొనుగోళ్లు జరగవు, అమ్మకాలు జరగవు. దాని వాల్యూ కనుక మనం చూసినట్టయితే కోటి రూపాయలు ఉన్నదనేది 50 లక్షలకి కనిపించవచ్చు, ఇంకా తక్కువ కనిపించవచ్చు. కానీ ఇప్పుడు 50 లక్షలే ఉంది కదా, నేను 50 లక్షలు కొనుక్కుందాము అంటే అమ్మేవాళ్ళు ఎవరు అమ్మరు అట్లా. సో కనుక అక్కడ ఏమవుతుందో అక్కడ ఒక రకమైన స్తబ్దత ఏర్పడుతుంది. తర్వాత రియల్ ఎస్టేట్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్, అది నిర్మాణ రంగం మనకు వ్యవసాయం తర్వాత చాలా ప్రధానమైనటువంటి, ఎందుకంటే మనకు అర్బన్ ఏరియాస్కు వస్తున్నటువంటి వలస కూలీలు కూడా నిర్మాణ రంగంలో మనకు సిగ్నిఫికెంట్గా దాంట్లో పనిచేస్తున్నారు వాళ్ళు. మనం నిర్మాణ రంగం అంటే ఆ నిర్మాణ రంగంలో కేవలం ఇళ్ళు కట్టడం చేయడం మనకు కనిపిస్తుంది, కానీ దానిపైన ఆధారపడే అనేక పరిశ్రమలు ఉంటాయి. మనకు సిమెంట్ పరిశ్రమ ఉంటుంది, మనకు ఇటు మీరు దాంట్లోకి వెళ్ళి చూస్తే దానికి అవసరమైన ఏముంటాయి, స్టీల్ అవసరం అవుతుంది మీకు. మామూలుగా మనం ఒక సామాన్యుల్లాగా మనం చూసినట్టయినా ఓ వస్తువు ఉత్పత్తి కావాలంటే దాంట్లో ఎన్ని వస్తువులు మనకు కావాలి, అట్లాగే నిర్మాణ రంగంలో మనకు కావాల్సినటువంటి వస్తువులు ఎన్ని ఉంటాయి, అట్లా దానిపైన పదులుగా డజన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆ నిర్మాణ రంగం పైన ఆధారపడి ఉంటాయి. కనుక రియల్ ఎస్టేటు దెబ్బతినే స్లంప్ వచ్చింది అని అంటే అది ఎవరో దాని మీద డీలర్స్కో వాళ్లకో నష్టమవుతుంది అనేది కాదది, మొత్తం సమాజానికి ఒక పెద్ద దెబ్బలాగా కనిపిస్తుంది దాంట్లో స్తబ్దత వచ్చినప్పుడు.